మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి ఏమేమి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రావడం జరిగింది దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఇక్కడ మనకి టాపిక్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్గా అదే ప్రశ్న వచ్చే ఉండవు కానీ ఆ టాపిక్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది పద్యం ఇచ్చి ఆ పద్యాన్ని ఆప్షన్లలో ఆర్డర్లో అమర్చండి అనే విధంగా ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది తెలుగు పారిజాతాలు ఎవరి రచన ఇది ఒక ప్రశ్న నెక్స్ట్ గోరింత దీపాలు ఇతివృత్తం ఇక్కడ ఇతివృత్తం ఒకటి అడుగుతున్నాడు కంపల్సరీగా ప్రాక్తానం అర్థం అర్థం అనే టాపిక్ నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఇక కవులు వాళ్ళు రచించిన రచనకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి మనకి ఈజీగానే ప్రశ్నలు రావడం జరుగుతున్నాయి కానీ తెలుగు సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే కాస్త ప్రామాణికత మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కాబట్టి దాదాపుగా నైన్త్ క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్లు కవర్ చేసే విధంగా ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే భగ్న ప్రేమికుడు కవిగా మారటం ఏ రక్షక తంత్రం అని చెప్పేసి అడగడం జరిగింది అసలు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలంటే రక్షక తంత్రాలు అన్నింటి గురించి కూడా తెలుసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి ప్రేరక తారుమారు ఈ ప్రేరక తారుమారు అంటే ఏంటంటే తనలోని ప్రేరకాలకు వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందటం ఉపాధ్యాయుడు దండించిన తర్వాత విద్యార్థిని పిలిచి నువ్వు బాధపడుతున్నావు అంటే లోపల బాధ ఉన్నా పైకి లేదని చెప్పడం ఇది మనకి ప్రేరకం తారుమారుకు సంబంధించి ఉదాహరణ దమనం ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటమే దమనం బాధాకరమైన విషయాలను అపజయాలను అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మరిచిపోవటానికి చేసే ప్రయత్నాన్నే దమనం అంటారు ఇది ప్రాథమిక తంత్రంగా పిలువబడుతుంది మిగిలిన తంత్రాలకు ఆధారం ఈ దమనం దీనినే ప్రేరేపిత విస్మృతి అని చెప్పేసి కూడా అంటారు మానసిక నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని చెప్పేసి అప్పులను మర్చిపోవటం దీనికి ఒక ఉదాహరణ చెప్పచ్చు ప్రక్షేపణం ప్రక్షేపణం అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన లోపాలను తీరని కోరికలను అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులతో కానీ వస్తువులతో కానీ ఆపాదించడం తన తప్పులను అపజయాలకు ఇతరులు బాధ్యులను చెప్పడం ఇతరుల తప్పులను భూతార్థంలో చూడటం లాంటిదే ఈ ప్రక్షేపణం ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే అవినీతి పరుడికి ప్రపంచమంతా అవినీతి పరంగా కనపడటం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే అధ్యాపకులు సరిగా చెప్పలేదు అందుకే ఫెయిల్ అయ్యానని చెప్పడం పరీక్ష పత్రం తప్పుల తడాకాగా ఉందని అనటం ఆకర్షణ లేని యువతి అందంగా లేని యువతి తన వెంట పురుషులు పడుతున్నారని వెంట పడుతున్నారని అనటం ఇవి కూడా మనకి దీనిలోకి వస్తాయి నెక్స్ట్ హేతుకీకరణం అందని ద్రాక్ష పుల్లన లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యలను సహేతుకంగా సమర్థించుకోవటం పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అవ్వడం వల్ల లాభం లేదనటం మంత్రి పదవి దక్కని డాక్టర్ రోగులే దైవాలుగా భావిస్తున్నాను వారికి సేవ చేయటమే నాకు సమయం లేని విషయం అని తనను తాను సహేతుకంగా సమర్థించుకోవటం ఈ హేతుకీకరణం డేటింగ్కు తిరస్కరించిన తన క్లాస్మేట్ను ఆమె అందగత్యం కాదులే అని సమర్థించుకోవటం అందని ద్రాక్ష పుల్లన తీయని నిమ్మపండు ఇవన్నీ కూడా హేతుకీకరణానికి సంబంధించి ఉదాహరణలు విస్తాపనం అత్త మీద కోపం దుత్త మీద చూపించడం లాంటిది కోరికను లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ గమ్యాన్ని మారుస్తాడు ఎదుటివాడి మీద కోపాన్ని తన పిల్లల మీద చూపించడం నాయకుడి మీద కోపాన్ని ప్రతి నాయకులు వాళ్ళ కింద నాయకుల మీద చూపించడం ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం ఆఫీసులో ఆఫీసర్ పై అధికారి తన కింద అధికారిని తిడితే ఆ కింద అధికారి ఆ పై అధికారిని ఏం చేయలేక ఇంటికి వచ్చి భార్యపై కోపాన్ని చూపించడం తిట్టడం కొట్టడం పిల్లల్ని కొట్టడం ఇవన్నీ కూడా విస్థాపనంలోకి వస్తాయి ప్రతి గమనం స్థితిని పొందడాన్నే ప్రతిగమనం అంటారు పెద్దల వలె ఆలోచించి పరిష్కరించే సామర్థ్యం లేనప్పుడు పిల్లల వలె ప్రవర్తించటం ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల్ని పట్టుకుని ప్రతి ప్రతిగమనం పదే పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు రాత్రిపూట పక్క తడిపే యువకుడు రోడ్డు మీద వేగంగా వాహనాన్ని నడపడం ఇవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ తదాత్మీకరణం కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడం ఆ కండక్టర్ తానే కలెక్టర్ అయినట్లుగా తదాత్మీకరణ అవుతాడు ఒక వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లుగా అనుభూతి పొందడం ఈ తదాత్మీకరణం కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడం బెస్ట్ ఎగ్జాంపుల్ తాను ఓడినా తన మిత్రుడు గెలిచాడని అనుభూతిని పొందడం కూడా తదాత్మీకరణానికి సంబంధించి ఉదాహరణ చెప్పొచ్చు పరిహారం ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించలేనప్పుడు మరొక రంగంలో రాణించడం ఇక్కడ ప్రత్యామ్నాయం ఎన్నుకోవడం చదువు పట్ల ఆసక్తి లేనివాడు గొప్ప మహర్షిగా గొప్ప తాత్వికుడిగా మారడం నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పించటం చదువులో వెనకబడిన విద్యార్థి ఆటల్లో ప్రతిభను చూపించడం పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్లో టీచర్గా చేరడం అవటితనంతో భయపడే హెలన్ కెల్లర్ గొప్ప సంఘ సేవకురాలుగా కవయత్రిగా రాణించటం నెక్స్ట్ స్వైర కల్పన అంటే ఊహాలోకంలో విహరించటం పగటి కళలు కనటం తీరని కోర్కెలను కలలో తృప్తి చెందటం ఇది మనకి స్వైర కల్పన కింద వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలైతే పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నట్లు ఊహాలోకంలో విహరించడమే స్వైరకల్పన నెక్స్ట్ నిరాకరించుట సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసిపుచ్చివేయటమే ఈ ఉపశమనం పొందటం భార్య మరణ వార్తమైన భర్త అది నిజం కాదని తోసివేయటం ఇది నిరాకరించుట ఉపసంహరణ వ్యక్తి తనకు సంబంధించిన పరిస్థితులకు వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులకు దూరంగా ఉండటం పేరంటాలకు వెళ్ళే మహిళ అక్కడ అవమానం జరుగుతుందని పేరంటాలకు వెళ్ళకపోవడం ఉదాహరణ నెక్స్ట్ ఉదాత్తీకరణం అంటే ఉద్వేగాత్మక ఉద్వేగపూరితమైన ఆలోచనలను నిర్మాణాత్మక క్రియలలో కేంద్రీకరించటం ప్రేయసిపై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవిగాను గొప్ప చిత్రకారుడుగాను మారడం ఉదాహరణకి జక్కన్న అన్నమయ్య తులసిదాస్ మొదలైనవారు మనకి ప్రశ్న ఇక్కడి నుంచి రావడం జరిగింది భగ్న ప్రేమికుడు కవిగా మారటం ఓకే గాయస్ ఈ విధంగా రక్షక తంత్రాలన్నీ కూడా మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లో ఏ సెషన్లోనైనా సరే ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రశ్నలు ఇవి ఈరోజు మాండలికాలు అనే టాపిక్ నుంచి కూడా ప్రశ్న రావడం జరిగింది ఇక్కడ ఉత్తర మండలంలో పదాలను ఏ విధంగా పిలుస్తారు పూర్వ మండలంలో ఏ విధంగా పిలుస్తారు మధ్య మండలంలో ఏ విధంగా పిలుస్తారు దక్షిణ మండలంలో ఏ విధంగా పిలుస్తారు అనేది మనకి ఈరోజు ప్రశ్న కింద అడిగాడు కొట్టిండు ఉత్తర మండలం పూర్వ మండలంలో కొట్టేశాడు మధ్య మండలంలో కొట్టద్దు దక్షిణ మండలంలో కొట్టినాడు ఈ విధంగా ఒక్కొక్క మండలకంలో ఒక్కొక్క రకంగా పిలవడం జరుగుతుంది ఇవి టెక్స్ట్ బుక్లు ఎక్కడున్నాయి అక్కడి నుంచి మీరు కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది పూర్వ మండలం అంటే కళింగ దేశం శ్రీకాకుళం విశాఖపట్నం దక్షిణ మండలం కింద వచ్చే ప్లేసెస్ వచ్చేసరికి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలు ఉత్తర కింద వచ్చే ప్లేసెస్ వచ్చేసరికి తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలు మధ్య మండలానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తర మండలంలో వినిండు అంటే పూర్వ మండలంలో వినేసాడు మధ్య మండలంలో విన్నాడు దక్షిణ మండలంలో వినినాడు ఈ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది నెక్స్ట్ బిట్ చూడండి ఉత్తర పద అర్ధ ప్రధానం అంటే ఏంటని చెప్పేసి ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు నెక్స్ట్ శారదా ఉత్పత్తి అర్థం ఆప్షన్లు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం ఇతివృత్తాలు దాంతోపాటుగా ప్రక్రియలకు సంబంధించి కూడా చదువుకోవాలి అప్పికట్లకు బాపట్ల ఐదు మైండ్లు ఇదేంటి చందస్ అని చెప్పేసి అడిగారు ఇక్కడ గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఇది ఉత్పలమాల చంపకమాల సార్ధూలమా మతేభవమా గుర్తించవలసి ఉంటుంది బరానా బబరవ ఉత్పలమాల నజవజ జజర చంపకమాల మసజస తతగ సార్దూలం సభరణమయవ మత్తేభవం ఈ విధంగా యమత రాజభానస చక్రంతో ఫైనల్ చేసుకుని ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయవలసి ఉంటుంది త్యాగయ్య బిరుదు వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా దాన్ని గుర్తించండి నెక్స్ట్ అనుభూతి వాదానికి ఉదాహరణలుగా నిలిచే రచన ఏమిటి ఆప్షన్లు కూడా ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా అయితే వస్తుంది నెక్స్ట్ ప్రతీక పర్యాయ పదాలు పర్యాయ పదాలు అనే సంబంధించి కూడా ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది కంద పద్యంలో బేసి ఘనంగా ఉండకూడనిది ఏమిటి ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది డ్యాష్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాల సంఖ్య భగ్న ప్రేమకుడు కవిగా మారటం ఏ తంత్రం ఆల్రెడీ దీని గురించి చూసాం లక్ష్య సిద్ధికి చెందిన పదం గోగాకు ఏ మాండలిక పదం శ్రీకృష్ణ దేవరాయలు విద్యా వినోదం కోసం ఉపయోగించినటువంటి సాధనం ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వీణరాజు పాత్ర ఏ నవలలోనిది ఈ విధంగా మన స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్ట్ కనుక ఇక్కడ తెలుగులో డెప్త్గానే ప్రశ్నలు అడుగుతారు ఎందుకంటే తొమ్మిదవ తరగతి లెవెల్లో పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఇక్కడ ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ అనేది అందరికీ బాగానే వచ్చింది ఇంగ్లీష్ కూడా పర్వాలేదు ఎటు వచ్చి ఏదైతే తెలుగు సబ్జెక్ట్ ఉందో ఇందులో మాత్రం ప్రామాణిక కొద్దిగా క్లిష్టంగానే పేపర్ ఉన్నట్లు అభ్యర్థులు చెబుతూ ఉన్నారు ఇది సమాచారం మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉండే గంట సమ్ యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ